వరంగల్ జిల్లా రాయపర్రిలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్ట్, 24 గంటల కరెంట్ దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు. సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. వడ్ల కొనడం చేతకాని బీజేపీ అడ్డగోల రాజకీయం చేస్తుందని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలవుతున్నాయని ప్రశ్నించారు. ఆ లొల్లి కంటే మీరు ఏం చేయాలంటే అక్కడే తీసుకొచ్చి పెడితే పెట్టండి. వాళ్ళు ఎండలు పెట్టే వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకొని ఇంటికాడ స్థలం లేకపోతే, కానీ వాళ్ళకు చిట్టి ఏమి మీకు సీరియల్ ప్రకారం ఎప్పుడన్నా బీజేపీ మాట్లాడినా కాంగ్రెస్ మాట్లాడినా కూడా మీ రాష్ట్రంలో కొంటారు కదా మొదలు ఉట్లాడకండి. ఎంత ఇబ్బంది పెడతాందంటే నేనే కేంద్ర మంత్రి దగ్గర పోయాను 3 సార్లు. మీరు నూకలు మీరు తింటా ఉంది, నూకలు మీరు వేరే రాష్ట్రాల పోలీసులు నూకలు తింటారా అని కూడా మనం యతీష్కం కూడా చేసాం. అంటే వాళ్ళు కొనినందుకు కూడా సిద్ధం లేకున్నా కేసీఆర్ గారు పోయినసారి 4000 కోట్ల నష్టం వచ్చింది. కొన్ని నష్టం వచ్చినా మనం పెట్టుకుంటాం, కానీ కొన్ని ఎడబెట్టాలనేది కూడా ఆగమాగం ఉన్నాం. గోదావరిల కింద ఒడ్లే ఉన్నాయి, 3 ఏళ్ల కింద ఉన్నాయి, రైస్ మిల్లలో కూడా అట్లే ఉన్నాయి. వేరే రాష్ట్రాలలో సప్లై చేసేందుకు కూడా ఇబ్బంది పెడతారు. గోదావరిలలో ధాన్యం అట్లే ఉండిపోయినాయి 3 ఏళ్ల నుంచి, చెదలు పట్టిపోతున్నాయి. ఇప్పటికే 4000 కోట్ల నష్టం జరిగింది రైతుల దగ్గర నుంచి కొనాల. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నాయి, ఎంత లాస్ అయినా పర్వాలేదని 20000 కోట్లు ఇలా కేటాయించి మన ధాన్యం ప్రతి గింజ కొనాలని ఆలోచన చేస్తున్నారు. మనం కేసీఆర్ గారు కొనకపోతే ఏ రూపకంగా ఉంటుంది అనేది కూడా రైతులకు అవగాహన ఇంకా అయితలేదు. ఎందుకంటే పక్కన ఛత్తీస్గఢ్ ఉన్నది, పక్కన కర్ణాటకలు ఉన్నది, పక్కన మహారాష్ట్ర ఉన్నది. మహారాష్ట్ర బిడ్డే మన ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చింది, కానీ ఆడ 1200 కింటాకు ఒడ్లు ఆడ కొంటారు. ఆడ ప్రభుత్వం కొంటే ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది. ఇక్కడ ఒకటి కొంటలేడు కాబట్టి, ఇక్కడ కొంటున్నాం కాబట్టి 1700 బయట మార్కెట్లో అమ్ముతారు. ఎప్పుడన్నా బీజేపీ మాట్లాడినా కాంగ్రెస్ మాట్లాడినా కూడా మీ రాష్ట్రంలో కొంటారు కదా మొదలు ఉట్లాడకండి. ఎంత ఇబ్బంది పెడతాందంటే నేనే కేంద్ర మంత్రి దగ్గర పోయాను 3 సార్లు. మీరు నూకలు మీరు తింటా ఉంది, నూకలు మీరు వేరే రాష్ట్రాల పోలీసులు నూకలు తింటారా అని కూడా మనం యతీష్కం కూడా చేసాం. అంటే వాళ్ళు కొనినందుకు కూడా సిద్ధం లేకున్నా కేసీఆర్ గారు పోయినసారి